పాల కంటైనర్ లో పశు మాంసంను తరలిస్తున్న లారీని చిత్తూరు జిల్లా పలమనేరులో హిందూ సమాజ్ సంస్థ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒడిశా రాష్ట్రం జానాపూర్ స్టేషన్ పరిధిలో పశు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు హిందూ సమాజ్ సంస్థ సభ్యులు. ఒడిశా రాష్ట్రం జానాపూర్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8వ తేదీన వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు జోజ్పూర్ జిల్లాకు చెందిన హిందూ సమాజ్ సంస్థ సభ్యులు. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. కంటైనర్ పై పలమనేరుకు చెందిన ప్రముఖ లారీ కంపెనీకి చెందిన జాఫర్ పేరు ఉండడంతో పలమనేరులోని ప్రైవేటు పాల డైరీ ఎదుట ఆ లారీ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని సోమవారం పలమనేరు నియోజకవర్గ భాజపా నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. భాజపా రూరల్ అధ్యక్షుడు శరవణ మాట్లాడుతూ పట్టణానికి చెందిన లారీ ఓనర్ కు సంబంధించిన కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని, గోమాతకు సంబంధించిన పాలు పెరుగు ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ నుండి అక్రమంగా పశు మాంసంను అదే వాహనంలో తీసుకుని వస్తున్నారని, అలాంటి వారికి గోమాతకు సంబంధించిన ఉత్పత్తులను తరలించడానికి కాంట్రాక్టులను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గో సంరక్షణ చేసినటువంటి గోవర్ధన్ అనేటువంటి భగవంతుని నామకరణం పైన గోవర్ధన్ అనే కంపెనీ నిర్మించారు. ఇదే కంపెనీ పైన మా దగ్గర పూణేలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి డైరీ ఫార్మ్స్ అంటే 2500 ఆవుల్ని మేము సంరక్షించి వాటిని కాపాడుకుంటూ గో సంరక్షణకు సంబంధించి గోవులను మా యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాము. దాని అనుగుణంగానే డైరీలు స్థాపించడం జరిగింది. డైరీలో ఉన్నటువంటి కార్యకలాపాలు విస్తరణ భాగం పలమనేరులో కూడా 2010 నిర్మించారు. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి సమస్యలు లేకుండా మేము చేసుకుంటున్నాము. దీనికి అనుగుణంగా లోకల్గా చాలామంది ఉద్యోగ వనరులు కల్పిస్తూ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకైతేనేమి, ట్రాన్స్పోర్టర్స్కి అయితేనేమి, డిస్ట్రిబ్యూటర్స్కి అయితేనేమి మా చేతనైనంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ట్రాన్స్పోర్టర్స్ కూడా కొద్దిమందికి మేము ఇవ్వడం జరిగింది. మా కాంట్రాక్ట్లో ఎలా ఉంటుందంటే పాలు ఇచ్చిన తర్వాత పాలు కానీ, పాలు పదార్థాలు కానీ, బటర్ కానీ, పన్నీర్ కానీ, ఇలాంటివి ఏమైనా సరే, ఘీ కానీ, ఇలాంటివన్నిటినీ మాకు మా దగ్గర వచ్చేసి ఒక్కసారి లోడ్ అయిన తర్వాత సీల్ వేసి పలానా డెస్టినేషన్కి అని చెప్పేసి పంపిస్తాము. కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ మాత్రమే కాంట్రాక్ట్ ఉంటుంది. రిటర్న్లో వాళ్ళు వేరే మార్కెట్కి సంబంధించిన మెటీరియల్స్ ఏదైనా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అన్నమాట. దానికి మా బాధ్యత అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి విషయంలో మాకు సంబంధించిన ఒకనొక ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్ బయట వెళ్ళి ఇలా జరిగిందని చెప్పారు. కానీ మేమైతే ఎక్కడ పంపించింది లేదు, పంపడం జరిగింది లేదు, ఎక్కడ ఇచ్చింది లేదు. ఇది మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు దానిపైన ఏమన్నా ఉంటే మేము చర్యలు తీసుకొని ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి రావడం జరిగినది. ఎందుకంటే పాలమనేరులో ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా భారీ స్థాయిలో పశు మాంసం అక్రమణ జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు, గతంలో అనేక సార్లు ఈ అక్రమ రవాణా జరిగింది. ఈ విషయాన్ని మేము అనేక మంది దృష్టికి అధికారుల దృష్టి కూడా తీసుకుపోయాము, కానీ చర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కానివ్వండి, అదేవిధంగా ఒరిస్సాలో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానీ ఈ పశువు మాంసాన్ని పట్టుకోవడం జరిగినది. ఆడ మా పార్టీ ద్వారా తెలిసినది ఏంటంటే ఈ పార్టీకి మూల కేంద్రం పరమనేరులో ఉందని తెలిసింది. దీని ద్వారా ఈ మూల కేంద్రం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా రవాణా అవుతా ఉంది అంటే పాల రవాణా పేరుతో అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఏ పార్టీ అంటే వీళ్ళు ఏం చేస్తారు, రవాణా కోసం ఒక రోజుకి 100 టన్నులు చొప్పున, అంటే ఒక రోజుకి 60-60 టన్నులు 30 టన్నులు చొప్పున పశు మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ నుంచి పలమనేరు నుంచి పాలు రవాణా చేసి చెన్నైకి పోయి, చెన్నై నుంచి పాలు అన్లోడ్ చేసి తర్వాత మాంసం ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము కనుక్కొని పార్టీ మన ఫ్యాక్టరీ యాజమాన్య దృష్టికి తీసుకొచ్చాము. ఎందుకంటే ఇటువంటి అక్రమ రవాణా చేస్తున్న లారీ యాజమాన్యం యొక్క లైసెన్స్ని, ట్రాన్స్పోర్ట్ని, లీజ్ని రద్దు చేయమని కోరడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళు మాటిచ్చారు మాకు, మేము రద్దు చేస్తామని. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి అల్లీగల్ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పలమనేరు లారీ అసోసియేషన్ కూడా ఈ చర్యలో, ఈ దుర్మార్గపు చర్యలో భాగస్వామ్యం ఉంది. ఏదో 4 పండ్లు పూలు పనిచేసి మేము పెద్ద మనుషులు ఉంటే కాదు, ప్రజల యొక్క మూలం ఈరోజు రైతులకు ఆధారం ఏమి, పలమనేరు పట్టణ రైతులకు ఆధారం పాలు. పాలుని పాలు ఎక్కడి నుంచి తెచ్చి ఆవు నుంచి వస్తుంది, ఈ ఆవుని నరికి చంపేస్తే ఎక్కడి నుంచి వస్తుంది పాలు? కాబట్టి ప్రజలు, మేము పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నాము.